అనంతపురం జిల్లా పుట్టపర్తిలో దారుణం జరిగింది. 8 ఏళ్ల బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు ఆ స్కూల్లో అటెండర్. బుక్కపట్నం గ్రామానికి చెందిన బాలికపై లైంగిక దాడి చేయడంతో ఆమెకు తీవ్రంగా రక్తస్రావమైంది. దీంతో బాధితురాలిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై స్పందించింది ప్రభుత్వం. బాలికను కలెక్టర్ శశిధర్ పరామర్శించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. మరోవైపు హాస్టల్ వార్డెన్ సస్పెన్షన్ కు ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్. ఈ పాప సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకుంటుంది. ఈ పాప హాస్టల్ స్కూల్ అయిపోయిన తర్వాత నిన్న 4 గంటలకి హాస్టల్కి వెళ్ళిపోయిన తర్వాత చెప్పులు మర్చిపోయానని చెప్పి గుర్తొచ్చి చెప్పులు తెచ్చుకోవాలని చెప్పి మళ్ళా స్కూల్ కు వచ్చినప్పుడు ఆ స్కూల్ లో ఎవరు లేరు. ఈ స్కూల్ వాచ్మ్యాన్ ఇది ఆసరాగా తీసుకొని ఆ పాపని బాత్రూమ్ లోకి పరలోకి పెట్టి తీసుకెళ్లి ఈ పని చేసినట్టు మనకు తెలుస్తుంది. పాపని ఈరోజు హాస్పిటల్లో విజిట్ చేశాము. పాప ఎవరికి చెప్పకుండా రాత్రిపూట హాస్టల్లో కొంత ప్రాబ్లం మధ్యరాత్రి 1 గంటకి ప్రాబ్లం అయినప్పుడు అప్పుడు చుట్టుపక్కల ఫ్రెండ్స్ వాళ్ళు వార్డెన్కి చెప్తే వార్డెన్ హాస్పిటల్ తీసుకెళ్లి పుట్టపర్తి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ అనంతపురం షిఫ్ట్ చేయడం జరిగింది.